రైతును రాజుగా చూడాలనేదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలము కొదురుపాక విలాసాగర్ కోరం గ్రామాల్లో రైతు వేదికల నిర్మాణానికి చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 5000 ఎకరాల క్లస్టర్ ఆధారంగా 20 లక్షల రూపాయలతో రైతు వేదికల నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. సుమారు 300 మందితో సమావేశం ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, జెడ్పీటీసీ ఉమాకొండయ్య, వైస్ ఎంపీపీ నాగయ్య, సింగిల్ విండో చైర్మన్ ముదిగంటి సురేందర్ రెడ్డి, విలాసాగర్ సర్పంచ్ స్వప్న, అంజలీదేవి, కొదురుపాక ఎంపీటీసీ బాలగోని గౌతమి శ్రీనివాస్, కోరం ఎంపీటీసీ మమత, మాజీ జెడ్పీటీసీ కొంకటి లచ్చిరెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, తెరాస మండల పార్టీ అధ్యక్షుడు మల్లేశం, సింగిల్ విండో డైరెక్టర్లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ తెరాస నాయకులు పాల్గొన్నారు. రోజు కోరన్కి మన ప్రియతమ ఎమ్మెల్యే రవిశంకర్ అన్న వచ్చినందుకు చాలా సంతోషం. ఈరోజు ఇక్కడ కార్యక్రమం మన రైతు వేదిక భూమి పూజకు వచ్చినందుకు కూడా రవిశంకర్ని మరీ ఒకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. రైతు వేదిక అనేది దాదాపు మన తెలంగాణలో మన ప్రియతమ నాయకుడు కేసీఆర్ గారు 2602 పైచీలకు రైతు వేదికలు కడుతున్నారు. మీరు అందరూ అనుకోవచ్చు రైతు వేదికలు ఏ విధంగా ఉపయోగపడతాయి రైతులకంటే, మన నాయకుడు ఉద్యమ సమయం నుంచి కూడా రైతుల గురించి, రైతుల మని స్థితిగతుల గురించి ఆలోచించిన వాడు కాబట్టి ఈ రైతు వేదికలు ఒక ఊర్లో క్లస్టర్స్ ఒక ఊర్లో కట్టి ఆ చుట్టుపక్కల ఊర్లలో క్లస్టర్స్ లాగా పెట్టి చేయడం రైతులకు ఈ రైతు వేదిక అనేది నిర్మాణించాలని మన బృదంగా భావించి మన ప్రియతమ ముఖ్యమంత్రి సో దాని ద్వారా ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఈరోజు మనం ఇక్కడ బోయినపల్లిలో మండలంలో కోరం గ్రామంలో ఇక్కడ రైతు వేదిక చెరువు పక్కన మేము చూసాం. చాలా ప్లేసెస్ 2-3 ప్లేసెస్ చూసాం. ఇక్కడైతేనే బాగుంటుంది, పక్కన చుట్టుపక్కన ఊర్లో కూడా ఇది సెంటర్ పాయింట్ అవుతుంది, క్లస్టర్ అంటే రిజల్ట్ క్లస్టర్లా ఉంటుంది. పక్కన కూడా చెరువు కట్ట ఉంది కాబట్టి ఆహ్లాదకరంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఈరోజు ఇక్కడ చూస్ చేసుకున్నాం అన్న చెప్పదండి. నియోజకవర్గం బోయినపల్లి మండలం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు రైతు వేదికల భూమి పూజ కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. మొట్టమొదటిగా కొదురుపాక గ్రామంలో భూమి పూజ చేశాము. మరి అక్కడ గౌరవ ఐటీ శాఖ మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కేటి రామారావు గారు వారి అమ్మమ్మ తాతయ్య గారి పేరు మీద రైతు వేదికను మరి స్వయంగా గౌరవ మంత్రివర్యులు నిర్మిస్తూ ఉన్నారు కనుక వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి గౌరవ మంత్రివర్యులు కేటి రామారావు గారి తాతయ్య గారు, అమ్మమ్మ గారు, లక్ష్మీ కాంతమ్మ గారు, అదేవిధంగా కేశవరావు గారి పేరు మీద ఆ రైతు వేదిక నిర్మి తెలియజేస్తూ ఈ యొక్క మరి రైతు వేదిక ఈ యొక్క సమావేశ పక్షంగా మళ్ళొక్కసారి ప్రజలందరికీ విజ్ఞాపన చేస్తూ ఉన్నా. మరి హరితహారమైనటువంటి చాలా గొప్ప ప్రోగ్రామ్ను తీసుకున్నారు కనుక ఇంటింటికి ఒక 6 మొక్కలను నాటండి, అదొక సామాజిక బాధ్యతగా గుర్తించండి. మహానగరాలలో నిజంగా ఒక ఆక్సిజన్ కొనుక్కునేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఢిల్లీ లాంటి పట్టణాల్లో ఆక్సిజన్ కొనుక్కునే పరిస్థితిని మనం కళ్ళెండ చూస్తున్నాం కనుక మన భావి తరాలకు మరి మనం ప్రాణాధారాన్ని అందించాలి, ప్రాణవాయువుని అందించాలి. వాళ్ళు చాలా సుభిక్షంగా గొప్పగా ఉండాలంటే మనకు చెట్లే ప్రాణాధారం కనుక, సర్వజీవకోటికి మూలం చెట్లే ఆధారం కనుక చెట్లను కూడా మరి అందరూ ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా పెంచాలని చెప్పి తెలియజేస్తారు.